నమస్తే సార్. శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి యా మే నెల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి సార్, పర్టికులర్గా మిథున రాశి వారు ఈ మాసంలో వీళ్ళ కెరియర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ 10th హౌస్ వెళ్ళి కూర్చున్నాడు బుధుడు. నాట్ ఓన్లీ కెరియర్ విషయం, ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కూడా కేర్గా ఉండాలి. ఓకే. వీళ్ళ ఫైనాన్స్ చెప్తానమ్మా. లగ్న చతుర్థాధిపతి అంటారు బుధుడు. ఈ బుధుడు వెళ్ళి 10th హౌస్లో రాహు అండ్ కుజుడితో ఉన్నందుకు పర్టికులర్గా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇంకా మీరు ఫైనాన్స్ అన్నారు, ఫైనాన్షియల్గా అయితే చాలా బాగుంటుంది. ఫైనాన్స్కి ఏమి ఇబ్బంది లేదు, ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది ఈ మంత్ అంతా కూడా వీళ్ళకి. కాకపోతే లాభస్థానంలో రవి ఉన్నందుకు ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ వాటి మూలంగా కూడా కొంతవరకు వీళ్ళకి రావడం ఇటువంటివి ఉన్నాయి. కాకపోతే కాస్త ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి దీంతో పాటు, అంటే గవర్నమెంట్ రిలేటెడ్ మెడికల్ రిలేటెడ్ మూలంగా ధనయోగాలు ఉంటాయి. కాకపోతే ఈ గురువు 12లోకి వచ్చేస్తున్నాడు కాబట్టి ఈ మాసంలో వీళ్ళకి పర్టికులర్గా ఈ 12లోకి పుష్కరాలు కూడా వస్తున్నాయి మనకి. దానివల్ల ఏమిటంటే ఏదైనా పుష్కర ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేస్తే కూడా బాగుంటుంది వీరికి. వీళ్ళకి ప్రాపర్టీస్ కానీ అలానే ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉండబోతుంది? ఇందాక నేను చెప్పినట్టుగా బుధుడు డెబిలిటేటెడ్ అయిపోయి పాపగ్రహంతో కలిసి ఉన్నాడు కదా, పొరపాటును కూడా ఈ మంత్ అంతా కూడా ప్రాపర్టీ తీసుకోకపోవడమే మంచిది. ఓకే. తొందరపడి తీసుకోకూడదు. ఒక 1 మంత్ పోస్ట్పోన్ చేయండి, పర్లేదు. ఏమవుతుందంటే ఇక్కడ వేసిన రాంగ్ స్టెప్ అదేదో మళ్ళీ రేపు పొద్దున్న దానికోసం కొట్లాడుతూ ఉండాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రాపర్టీస్ పంచుకోవడం కానీ ప్రాపర్టీస్ తీసుకోవడం కానీ ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఎడ్యుకేషన్ పరంగా కూడా స్టూడెంట్స్ కొంచెం స్ట్రెస్ఫుల్గానే ఉంటుంది. దాన్ని అధిగమించాలి అంటే శ్యామలాదండకం చేసుకున్నట్లయితే పిల్లలకి చాలా బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది సార్? ఇది పర్టికులర్గా ఆరోగ్యపరంగా అంటే కొంతమంది చూడండి సయాటికా పెయిన్స్ కానీ లేకపోతే నర్వ్స్ లాగడం కానీ ఉంటాయి చూసారా, మోకాలు లాగడం కానీ మోకాలు నొప్పి రావడం ఇట్లాంటివి వస్తుంటాయి. బట్ దీనికి ఏం టెన్షన్ పడకుండా మనం క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే నామంతో మనం ఫుడ్ తీసుకునేటప్పుడు అనుకోవడం కానీ ఏదైనా మెడిసిన్ వేసుకునేటప్పుడు కానీ అనుకుంటే కనుక చాలా మటుకు క్లియర్ అయిపోతుంది. వీళ్ళకి మ్యారేజ్కి సంబంధించి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? మ్యారేజ్ రిలేటెడ్ సంబంధించినవి చూసుకుంటే కనుక పర్టికులర్గా ఈ గురువు ఎప్పుడైతే మారాడో 7th లా 12th హౌస్కి వీళ్ళు ఇష్టపడిన వారిని వివాహం చేసుకునే పని మీద ఉంటారు. సో అది సక్సెస్ కూడా కొంతవరకు అవుతుంది. అయితే దానికి ఎవరు సహకరిస్తారు వీరికి అంటే వీళ్ళ ఫాదర్ యొక్క సపోర్ట్ వల్ల ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి వీళ్ళకి సరి బాగుంటుంది. అది కూడా ఏంటంటే బయట సంబంధాలు, విదేశాల్లో ఉండేవాళ్ళని అట్లా వివాహం చేసుకునే యోగం కనిపిస్తుంది. అంటే అట్లాంటి సంబంధాలు కుదిరే ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. జాబ్ అలానే బిజినెస్ ఎలా ఉండబోతుంది సార్? ఒకటమ్మా, జాబ్లో అయితే నేను మీకు మొదట్లో చెప్పాను కదా స్టార్టింగ్లో బాగా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. అంటే ఎవరో మధ్యవర్తి చెప్పిన మాటల్ని యాజమాన్యం పట్టించుకోవడం, మేనేజర్లు పట్టించుకొని వీళ్ళని ఏదో అనడం, వీళ్ళు మళ్ళీ ఇంకోటి, అంటే ఈ ఘర్షణ వాతావరణం ఉంటుంది పర్టికులర్గా. అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటాం కదా, ఒక్కసారి కుర్చీలో కూర్చున్నప్పుడు కొంచెం దుర్గాదేవిని, స్కందుణ్ణి లేదా నరసింహస్వామిని తలుచుకొని కూర్చున్నట్లయితే అటువంటి సిచ్యువేషన్స్ వీళ్ళకి రాకుండా ఉంటాయి. ఓకే. అయితే ఈ ఈ మంత్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. చాలామంది ఏం చేస్తారు, అబ్బా ఈ ఫ్రస్ట్రేషన్ నాకు ఎందుకని టక్కని జాబ్ మానేస్తారు, మానేస్తున్నా అంటారు, వెతుక్కోవడానికి మళ్ళీ టైం పడుతుంది. కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. ఈ రాశి వారు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? జాగ్రత్తలు అంటే మెయిన్గా జాబ్ విషయంలోనే తీసుకోవాలమ్మా. జాబ్ ఒకటి, ప్రాపర్టీస్ కొనుగోలు చేసే విషయంలో ఒకటి. అండ్ అనవసరంగా ఇప్పుడు చూడండి మనం ఎవరికో ఏదో ఫేవర్ చేద్దామనుకుని మనం ఏదో పోయి చెప్తాం అవతల వాళ్ళకి, అది కాస్త మీరు అనవసరంగా బ్యాడ్ అవుతూ ఉంటారు. అటువంటి విషయాల్లో పర్టికులర్గా మిథునం వారు జాగ్రత్తగా ఉండాలి. ఇది మెయిన్గా జాగ్రత్త తీసుకోవాలి. చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? పరిహారం అంటే అమ్మా ఇక్కడ బుధుడికి కుజుడికి రాహువుకి ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ గోవులు ఉంటాయి కదమ్మా, గోవులకి క్యారెట్స్ అండ్ బెల్లము, ఓకే, 4 ఉండలుగా చేసిన బెల్లము, క్యారెట్లు, గోంగూర, ఈ 3 పదార్థాలు గోవుకు తినిపించినట్లయితే చాలా మనశ్శాంతిగా ఉంటుంది వీళ్ళకి కెరియర్ పరంగా. ఈ రాశి వారు ఇవి కాకుండా సార్ ఇంకా ఈ నెలలో ఇది కాకుండా ఇంకా చేసుకోవాల్సినవి కానీ ఏమైనా ఉన్నాయా? అంటే ఒకటే అమ్మా, మెయిన్గా మనము గోచార ఫలితాలతో పాటు జన్మజాతకం కూడా చూసుకోవాలి ఎప్పుడు కూడా. పర్టికులర్గా ఏంటంటే ఒక వ్యక్తి, మనం కేవలం జాతకం చూసి వ్యక్తి ఇలా ఉంటాడని చెప్పొచ్చు. జ్యోతిష్శాస్త్రం యొక్క గొప్పతనం అంటే లగ్నం బేస్ మీద ఉంటుంది. ఆ వ్యక్తి ఏ లగ్నం ఉన్నప్పుడు జన్మించాడు, ఆ లగ్నాధిపతి ఉన్న స్థితిని బట్టి వాళ్ళ లైఫ్ ఉంటుంది. అంటే బాగా కోపంగా ఉంటాడా, గొడవలు పడుతూ ఉంటాడా, ప్రశాంతంగా ఉంటాడా, ఎక్కువగా తిరుగుతాడా, లేకపోతే ఎక్కువ బిజినెస్ లైన్లోనే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడా, లేకపోతే ఎక్కువ ఎంజాయ్ చేస్తాడా అని ఎవ్రీథింగ్ ఉంటాయి. కాబట్టి లగ్నం ఎక్కడ ఉంది, అసలు మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడో దాన్ని బట్టి అది ఏదైనా పాపకత్తెరలో ఉంటే దాన్ని సెట్ చేసుకోవడం కూడా వీళ్ళ లైఫ్ బాగుంటుంది. అంటే మీ పర్సనల్ చార్ట్లో
అలా కాకుండా కొంతమందికి ఫైనాన్షియల్ ప్లానెట్ బాగోదు వాళ్ళ జన్మజాతకంలో, పర్సనల్ చార్ట్లో. సో అప్పుడు ఆ ఫైనాన్స్ ఇచ్చే ప్లానెట్ ఏది అసలు, చాలామందికి తెలియని విషయం, ఎందుకు ఇబ్బంది పడుతుంటారంటే వీళ్ళకి ఫైనాన్స్ ఇచ్చే గ్రహం ఒకటవుతుంది, వీళ్ళు ఇంకోవైపు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే వీళ్ళకి మెడికల్ దాంట్లో ఉందనుకోండి, వీళ్ళు మెడికల్ రిలేటెడ్ ఏం చేసినా కలిసి వస్తుంది. వీళ్ళు తెలియక ఏం చేస్తారంటే మెడికల్ సైడ్ కాకుండా ఇంకోటేదో ఈ కార్ షోరూమ్ పెట్టుకోవడమనో లేకపోతే ఇంకోటేదో బిజినెస్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి కలిసి రాదు. అరే ఇన్ని తెలివితేటలు ఉన్నాయి నాకు, చాలా తెలివి తక్కువ ఉన్నవాడు సంపాదిస్తున్నాడు, నేను సంపాదించలేకపోతున్నాను, ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. ఎందుకు అంటే యోగం ఒక దగ్గర ఉంటే ఇంకో పని చేస్తున్నాం మనం. అంటే వాటర్ ఇప్పుడు ఒక స్థలం ఉంది, వాటర్ అక్కడ పడుతుంది, తీసుకొచ్చి ఇక్కడ బోర్ వేస్తున్నాం, వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. అట్లా ఏంటంటే ఫస్ట్ ఫైనాన్షియల్గా మీకు ఏ ప్లానెట్ ఇస్తుంది, ఏ మార్గంలో వెళ్ళాలని చెప్పేది జ్యోతిష్శాస్త్రం. అలాగే మీ ప్రయత్నాలు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు, కొంతమందికి అన్నదమ్ములు సహకరిస్తారు, కొంతమందికి సహకరించారు, ఎందుకు అంటే పూర్వజన్మల్లో మీరు చేసిన పాపకర్మ వల్ల వస్తుంది, దాన్ని ఎట్లా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు ఏ డైరెక్షన్లో ఉంటే కలిసి వస్తుందని ఉంటుంది. ప్రతి వ్యక్తికి కూడా మీరు ఈస్ట్లో ఉంటే మంచిదా, వెస్ట్లో ఉంటే మంచిదా, సౌత్లో ఉంటే మంచిదా, నార్త్లో ఉంటే మంచిదా అని ఉంటుంది. ఆల్ డైరెక్షన్స్ గుడ్, బట్ మీకేది పనికి వస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి తెలుసుకుంటూ చాలామంది వివాహం అవ్వట్లేదని బాధపడుతూ ఉంటారు, బట్ టైం రాదు ఒక్కోసారి. ఇప్పుడు మీరు ఈ సంవత్సరం అంతా కష్టపడి వివాహం కోసం ఎదురు చూసి చూసి చాలా రకరకాలు చూసి వెక్స్ అయిపోయే కంటే కూడా నాకు ఈ సంవత్సరం అసలు బలం లేదు, నెక్స్ట్ ఇయర్ ఉందనుకోని ఈ సంవత్సరం అంతా మీ పనులు చేసుకుని నెక్స్ట్ ఇయర్ వెతుక్కుంటే మీకు టైం సేవ్ అవుతుందిగా. సో వివాహ సమయం ఎప్పుడుంది, ఎలాంటి వ్యక్తి వస్తారు, వివాహం విషయంలో చాలామందికి ఈ మధ్య అన్ని డివోర్స్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి బికాస్ ఆఫ్ ప్లానిటరీ పొజిషన్స్, అలాంటి వాటిలో ఎక్కువ మంది పుడుతున్నారు. దానికి ముందుగా ఏమైనా అర్క వివాహం, కుంభ వివాహం చేసుకోవాలా, ఎటువంటి పరిహారం చేసుకోవాలి, ఏ మంత్రం చేసుకోవాలి, దీనికి భయపడాల్సిన పని ఏం లేదు. లలిత సహస్రనామాలో చక్కగా మనకి ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంద్రాయ నమః చేసుకున్నాను అనుకుంటే చక్కగా సెటిల్ అవుతుంది వివాహం విషయంలో. అలాగే జాబ్ గురించి బాధపడుతూ ఉంటారు జాబ్ సెటిల్ అవ్వట్లేదని, దానికి కూడా చక్కగా మీరు మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకోవచ్చు, లేదా ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేసుకోవచ్చు. చేసుకుని హ్యాపీగా మీరు సక్సెస్ అవ్వచ్చు. ఎక్కడా కూడా శాస్త్రము నీది ఇలా ఉంది ఇలాగే అవుతుంది అనడానికైతే శాస్త్రం అక్కర్లేదు. నీకు ఇలా ఉన్నందుకు నువ్వు ఎలా సెట్ చేసుకుంటావని చెప్పడానికి శాస్త్రం. వైద్యరంగం కూడా అంతే కదమ్మా, నీకు జ్వరం వచ్చిందంటే నా నీకు జ్వరం వచ్చింది చెప్పడానికి కాదు, జ్వరం ఎలా తగ్గుతుందో చెప్పడానికి వైద్యరంగం. అట్లాగే ఈ శాస్త్రం కూడా నువ్వు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు, నీ పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఏమిటి, సో ఇక్కడ నువ్వు ఏం చేసుకుంటే నువ్వు దీన్ని అధిగమిస్తావు, జాబా బిజినెస్సా విదేశానికి వెళ్ళడమా లేకపోతే కొన్ని అప్పుల్లో ఉంటే ఎలా బయటపడాలి, చాలామంది వాళ్ళ రేపంతా అప్పులే. సో ఓం అపర్ణాయ నమః మంత్రం ఇట్లా ఏంటంటే పర్టికులర్గా కొంతమందికి అప్పులు ఇవ్వడమే వాళ్ళ బిజినెస్ అవుతుంది. మరి వాళ్ళకి ఏమిటి అంటే వాళ్ళకి ఆ యోగం ఉంటుంది, కొంతమంది అప్పులు చేయడం వల్ల ఇబ్బంది పడతారు. సో ఈ చార్ట్లో ఏంటంటే ఇవన్నీ చూసుకోవాలి. ఇక్కడ చాలామందికి సందేహం వస్తుంది, మరి ఇవన్నీ చూసుకునేలాగైతే మనం ఎందుకు ఈ గోచార ఫలితాలు, ఈ మే ఫలితాలని, ఆ ఫలితాలు, ఈ ఫలాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఇక్కడ రెండు విషయాలు. ఒకటి చూడండి అమ్మా, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, స్టూడియోకి వచ్చారు, ఇంటి దగ్గర మార్నింగ్ టైం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, మీరు ఇంటి నుంచి ఇక్కడ రావడం గంట సేపు పడుతుంది అనుకోండి, అదే ఏ ట్రాఫిక్ లేదు హాఫ్ అన్ అవర్లో రాగలుగుతారు, ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉంటే 1.5 అవర్ పడుతుంది. అంటే ఏమిటి, మీరు మీ వెహికల్ మీరే మారలేదు కానీ ఎందుకు డిస్టెన్స్లో తేడా వస్తుందని, బికాస్ ఆఫ్ ట్రాఫిక్, అంటే బయట ఉండే పరిస్థితులు. అలాగే మన జన్మజాతకం పనిచేస్తున్నప్పటికీ బయట ఉండే గోచార గ్రహాల స్థితి మనల్ని కొంత రూల్ చేస్తూ ఉంటుంది. మీకు ఎలాగైతే ఆఫీస్కి రావడానికి అర్ధ గంట నుంచి గంటన్నర వ్యవధి ఎలా అయితే మారుతూ ఉందో ఇది కూడా అంతే. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.